సార్, మీరు 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరు ముఖ్య సలహాదారు ఉన్నారు కదా, ఈ 5 ఏళ్ల పాలనలో మీకు బాగా తృప్తినిచ్చినవి, చేసిన మీరు కార్యక్రమాలు ఇవి చాలా గొప్పవి అని మీకు ఫీల్ అయ్యే ఉన్నాయా? అంటే వ్యక్తిగతంగా నేను ఎప్పటి నుంచో కోరుకుంటాను 1995 నుంచి విలేజ్ సెక్రటరీ వ్యవస్థ కావాలి అనేది ఒక బలమైనటువంటి గాంధీది, అది రావటం అని. సరే, దానిలో మార్పులు చేర్పులు కావాలి, భవిష్యత్తులో ఎవరో ఒకళ్ళు చేస్తారు, అది ఒకటి నాకు చాలా తృప్తికరం. అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా ఇటువంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనుకున్నాను, ఇంతకాలానికి నా కళ్ళ ముందు చూడగలిగినానని. అప్పటి నుంచి కూడా సబ్ కలెక్టర్గా ఉన్న రోజుల నుంచి కూడా ఒక పక్క ఒక రీసర్వే చేసి, ఒక పక్క ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థ తయారు చేసినటువంటి వ్యవస్థ కావాలనుకున్నాము. ఇవి రెండు క్లోజ్ టు మై హార్ట్ అండ్ తప్పనిసరిగా. దాంతోపాటు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండ్ హెల్త్ రిఫార్మ్స్ కూడా డెఫినెట్గా మంచి జరుగుతుంది. మంచి మార్గం అంటే డైరెక్షన్ ఇన్ విచ్ గవర్నమెంట్ ఈజ్ ఫంక్షనింగ్ ఈజ్ కరెక్ట్ ప్రాపర్. మళ్ళీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి పబ్లిక్ సెక్టర్కి మళ్ళీ ఫోకస్ వస్తుంది అని చెప్పి అవి కూడా డెఫినెట్గా సాటిస్ఫై అయ్యేవండి. ఈ 4 తృప్తికరమైన. అంటే 2017 వరకు మీరు అధికారికంగా ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పటి వరకు అజయ్ కలాం అంటే మిస్టర్ క్లీన్ అని చాలా గొప్ప పేరు, మంచి పేరు, చాలా ఆనెస్ట్ ద కోర్ అని, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చాలా పెద్ద పేరు, మంచి పేరు మీరు తెచ్చుకున్నారు. ఈ 2019 సమయంలో మీరు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అలాగే ఈ సిబిఐ వాళ్ళు మీ దగ్గర రావాల్సి వచ్చింది, వివేకాచి కేసు కానీ లేకపోతే ఇంక కొన్ని పాలసీస్ విషయంలో కానీ మీరు కూడా మీడియాకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు, దాన్ని మీరు ఏ విధంగా? అంటే ఒక విధంగా యూ ఫీల్ హర్ట్, దురదృష్టం అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈ రోల్లో యు ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్, కొన్ని తప్పవు, మనం ఏం చేయలేము, అటెన్షన్ రాకుండా మనం ఏం చేయలేము. మనము చేసే మంచి పనులు వలన గిట్టని వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళు కానీ డెఫినెట్గా క్రిటిసైజ్ చేస్తారు అనేది యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలండి, తప్పదు. అంతకుముందు ఏంటంటే మీకు లిమిటెడ్ రోల్, మీరు ఫైనాన్స్లో ఉన్నారనుకోండి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వరకే, ప్రజలకు తెలియదు కదా, ప్రజలకు కనిపించేది ముఖ్యమంత్రి, క్యాబినెట్, ప్రభుత్వం కనిపిస్తుంది. ఇక్కడ మీరు కనిపిస్తున్నారు బికాజ్ మీరు ముఖ్యమంత్రితో ఉన్నారు, ప్రభుత్వంతో ఉన్నారు కాబట్టి మీరు కనిపిస్తున్నారు. స్పెసిఫిక్గా ఒక డిపార్ట్మెంటల్ రోల్ కాదు. అటువంటప్పుడు న్యాచురల్గా మీకు కూడా కొంత టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఏది ఇది ఈయన ఆలోచననో లేకపోతే ఈయన ఫలానా మాట్లాడారు అని అంటే ఇంప్లికేట్ చేద్దాము, ఆయన ఉన్నటువంటి క్రెడిబిలిటీ కొంత దెబ్బకొడితే మనకేమైనా ఉపయోగం జరుగుతుందేమో అని చెప్పి ప్రయత్నాలు చేస్తారండి. అదే ఆ రిస్క్ అంటుంటాం కదా, ఆ రిస్క్ తప్పనిసరిగా ఉంటుందన్నమాట. దానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు. మీరు నా టైంలో నేను ఉండగా ఈ పర్టికులర్ ఇంప్లిమెంటేషను, ఈ ఆలోచన జరుగుతుంది, జరిపించాలి అనుకుంటే ఉండటం, లేదు నాకు ఎవరో ఏదో తిడుతున్నారు కాబట్టి నేను దూరంగా ఉంటాను అంటే వదిలిపెట్టి వెళ్ళటం. వదిలిపెట్టి వెళ్ళటం వలన ప్రజలకేం మంచి జరగదు. అదే మీరు మీకు దగ్గరగా, హార్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక పథకము, ఒక ప్రణాళిక ఇంప్లిమెంట్ చేస్తే మీకు వచ్చే తృప్తి ఏంటి? టీకే, ప్రజలకి మంచి జరిగేది నేను ఉండగా ఇది చేపించగలిగాను, చేయగలిగాను అనే తృప్తి మిగులుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ బ్యాలెన్స్. అంటే అలా తృప్తినిచ్చింది మీకు ఏంటి సార్, బాగా ఇష్ట తృప్తినిచ్చింది? నాకు సర్వే ఒకటి మంచిది, ఎవరు చేయలేని మనం చేయగలిగినాము అనేది, భూమికి సంబంధించినటువంటి సర్వే ఒక తృప్తినిచ్చింది. విలేజ్ వ్యవస్థ కూడా, స్వరాజ్య వ్యవస్థ కూడా బాగా తృప్తినిచ్చినాయండి. మిగతావి నా రోల్ ఈజ్ లిమిటెడ్, ఇది అవి ఏది ఎడ్యుకేషను, హెల్త్ వాటిలో ఇవి రెండు. ఎస్, నేను ఇంతకాలానికి ప్రజలకు ఉపయోగపడేవి కొన్ని చేపించగలుగుతున్నాను, అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ టు గెట్ దీస్ థింగ్స్ డన్ అనే తృప్తి మీకు వస్తుంది. కాబట్టి ఓకే, మీరు భయపడి పారిపోతే మీకు వచ్చేది ఏమి లేదు. అది మీరు అందరూ మంచివాళ్ళు అనుకున్నంత మాత్రం చేత ప్రజలకు ఉపయోగం జరిగేది ఏమి లేదు కదా. అవును, మీరు 4 తిట్టుకున్నా పర్లేదు, 10 మందికి మంచి జరిగే పని మీరు చేపిస్తారు, కాలంలో చాలా విలువ తెలుస్తుంది. అంతేనండి, ఓకే, లెట్ అస్ కంట్రిబ్యూట్ అనే ఉద్దేశం. అంటే ముఖ్య సలహాదారుగా ముఖ్యమంత్రికి మీరు యాక్చువల్గా మీ రోల్ ఏంటి సార్? యాక్చువల్గా అది ఎవరికి క్లారిటీ లేదు కాబట్టి చూడుతున్నాను. సలహాదారులు ఎవరైనా అడిగినప్పుడు సలహాలు ఇవ్వటమే కదండి. మీరు మీ అంతటి మీరు పోయి ప్రతిదానికి అది చేయని చెప్పరు కదా అది. సో బిగినింగ్లో వారు కొత్త కాబట్టి
సెటప్ అంటే ఒక సెటప్ ఏర్పాటు చేసేసి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఒక 6 నెలల పాటు స్మూత్గా నడిచే విధంగా చేయటం ఒక మెయిన్ రోల్ అప్పుడు చేయగలిగినామండి. ఆ టైంలోనే మన విలేజ్ స్వరాజ్యం అదే విలేజ్ సెక్రటేరియట్లు ఇవన్నీ కూడా టక 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 రిక్రూట్మెంట్లు చేసి ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను అందించగలిగినాము. అందించగలిగిన తర్వాత వారు నడిపించుకుంటూ వెళ్ళిపోతారండి. అక్కడి నుంచి మనము రోల్ మినిమైజ్ అయిపోతూ ఉండాలి. అన్నిటికీ నేనే అంటే ఎట్లా మీ రోల్ మినిమైజ్ అయిపోతూ ఉండాలా. తరువాత వారు దీని మీద ఫోకస్ చేయమంటే ఎక్కువగా మనము సర్వే అది ఈజ్ ఏ వెరీ కాంప్లికేటెడ్ అండ్ స్ట్రెయిన్ఫుల్. అది డే వన్ నుంచి పనిచేస్తున్నామండి. మొట్టమొదటి రాగానే ఫస్ట్ 3 మంత్స్లోనే మనం యాక్ట్ చేసి పంపించడం జరిగింది. తరువాత 1 సంవత్సరం పాటు మనము బేస్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టింది. బేస్ స్టేషన్స్ అంటే సెటిలైట్ లింకేజ్ తోటి ఏర్పడే స్టేషన్లు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు పైలట్ 51 గ్రామాలకు పైలట్ చేసి అర్థం చేసుకోవటం, దాంట్లో ఉన్న రిఫైన్మెంట్స్ అది చేయటం జరిగింది. దెన్ డ్రోన్లు ప్రొక్యూర్ చేయటము, ప్రైవేట్ వాళ్ళకి కొంత టెండర్లు పిలిచి అప్పచెప్పడం, ఇదంతా చెప్పి డ్రోన్ వ్యవస్థ సర్వేకి ఏర్పాటు చేయటము, దెన్ రోవర్స్ ఇవన్నీ కొని 11,000 మంది సర్వేలను ట్రైనింగ్లు ఇప్పించి దాంట్లో వాళ్ళకి పర్ఫెక్షన్ వచ్చేటట్లు చేసి అక్కడి నుంచి రెగ్యులర్ సర్వే ఏర్పాటు చేయటం, ఇదంతా కరోనా పీరియడ్ తీసేయాలి కదా. కరోనా పీరియడ్లో కూడా మనం పైలట్లు ఇవన్నీ చేయగలిగినాం, వర్క్ జరిగింది, కొంత పైలటింగ్ ఇదంతా చేయగలిగినాం కాబట్టి ఇంత దూరం వచ్చింది. అంటే మామూలుగా మీ పైన కూడా విమర్శ కాదు అది. అజయ్ కలాం గారు ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ప్రారంభంలో ముఖ్యమంత్రి పక్కనే కనిపించేవాళ్ళు, తర్వాత ఆయన కూడా కనిపించడం మానేశారు, తగ్గించి అని కూడా ఆయన పక్కన పెట్టేశారు అని కూడా ఒక విమర్శ కొంత సమాజంలో వినపడింది. ఇందాక అన్నా అండి, ఇప్పుడు బిగినింగ్లో కొత్త వారికి మీరు ఒక కొంచెం మినిమల్ ఫంక్షనల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేసి నడిపిస్తాము. ఆ తరువాత నేను ప్రధానికి పక్క నుండి నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటాం, కరెక్ట్ కాదు. మనకి యువర్ రోల్ ఈజ్ లిమిటెడ్ తర్వాత ఎప్పుడన్నా ఇదేంటి సలహా అని చెప్పి ఆయన గౌరవంగా అందరినీ అన్నా అన్న అంటారు, అన్న ఇది చేస్తే బాగుంటుంది, మీ అడ్వైజ్ ఏంటంటే మనం ఇస్తాము. అంటే ప్రాక్టికల్గా అప్రోచ్తో ఉంటారు, మనం ప్రాక్టికల్ అప్రోచ్తో ఉండాలా, మనం ఎక్కువ కనిపించకూడదు, అవసరానికి మించి బాధ్యత కూడా ఎక్కువ తీసుకోకూడదు. మీకు చేతయింది మీరు చేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే మీరు దాని మీద ఫోకస్ చేయాలి. ప్రతిదానికి ఆయన బోల్డ్ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు, దానికి కావాల్సిన మిషనరీ ఆయనకు బోల్డ్ ఉంది, ఏది అడ్వైజర్ ఉంది, టీము వాళ్ళకి వదిలిపెట్టాలి. కానీ మీరు ప్రతి దాంట్లో వేలు పెట్టడం అది మంచిది కాదు. సో దాంతో మీకు మీరే లిమిట్ చేసుకున్నారు అంటారా? ఆబ్వియస్గా మనకు అనవసరంగా మనం ఎక్కువ దీంట్లో దోర్చకూడదు అని చెప్పి మన రోల్ లిమిట్ చేసుకుంటూ మనం ఫంక్షనల్గా వెళ్ళిపోతూ ఉన్నాం. సార్, 2019-24 ఫైనాన్షియల్, 2019 మేనిఫెస్టో నిర్మాణం నవరత్నాలు వాటిలో మీరు ఉమారెడ్డి వెంకట కీలక భూమిక పోషించారు, చాలా పెద్ద వర్క్ చేశారు కదా. ఇప్పుడు త్వరలో మళ్ళీ ఈ మళ్ళీ మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో ఈ ఇయర్ రాబోతుంది, ఎలక్షన్ ఇయర్ మేనిఫెస్టో రాబోతుంది, అది ఎప్పుడు రావచ్చు, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఒక మేనిఫెస్టో కమిటీ అనేది ఏర్పాటు చేయలేదు ఈసారి. ఈసారి మన వారు కృష్ణ అంటే మన సోమయాజులు గారి కొడుకు వాళ్ళంతా కంపైల్ చేస్తూ ఉన్నారు, నలుగురిని అడిగి వాళ్ళ ఒపీనియన్స్. అది పోయినసారి అంటే మనము ఉమారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు కదా, దాన్ని కరెక్ట్ కొత్తగా ప్రభుత్వంలోకి రావటం, కొత్త పార్టీ, సో డెఫినెట్గా ఒక కాంక్రీట్ మేనిఫెస్టో అంటే హోల్ స్కేల్ స్క్రాచ్ నుంచి ఒక న్యూ మేనిఫెస్టో తయారు చేయాలండి. ఈసారి అట్లా కాదు కదండి, ఆల్రెడీ ఒక మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసినాం, దాంట్లో కంటిన్యూ చేయవలసిన ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, స్పేస్ తక్కువ ఉంటుంది, లిమిటెడ్. ఆ స్పేస్లో కొత్తగా ఏమి ఇంటర్వెన్షన్స్ మనం చేయవచ్చు అనే దానికి లిమిటెడ్ స్కోప్ అండి. లిమిటెడ్ స్కోప్లో ప్రతి వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్, నాకు తోచిన సలహాలు నేను రెండిస్తాను, ఇంకా బయట తిరిగి పెద్దలు వాళ్ళకి తొలగిన సలహాలు వాళ్ళు ఇస్తారు. 10 మంది ఈ 10 సలహాలు ముఖ్యమంత్రి గారు వారికి తోచినవి అవన్నీ దగ్గర పెట్టుకుని అసెస్ చేసుకుని వాటికి ఉన్న ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అసెస్ చేసుకుని ఇందుట్లో ఈయన మాట మీద నిలబడే ఆయన కాబట్టి ఏమి మనం చేయగలం అనేవి దాన్ని పికప్ చేసుకుని అంతవరకు అనౌన్స్ చేస్తారండి. అంత ఎలాబొరేట్గా పోయినసారి చేసినంత ఎక్సర్సైజ్ అక్కర్లేదండి. సో పాత దానికి కొత్తగా అడిషనల్ చేంజెస్ ఏమేమి ఇన్కార్పొరేషన్ చేస్తారు, పైవి ఏవైతే కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఇర్రెలివెంట్ అయినవో అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి, ఏవైతే ఎక్కడైతే ఏమైనా స్ట్రాటజీ రిఫైన్ చేసుకోవాలనుకుంటారో మార్చుకుంటారు. ఇప్పుడు పోయినసారి మనము కొత్తగా రీసర్వే చేసి పక్కా టైటిల్స్ ఇస్తామన్నాము, ఈసారి అవసరం ఉండదు,
రీసర్వే కొన్ని అంశాలు ఈసారి ఉండవు. అంతే అంటే దాన్ని రీసర్వే చేస్తున్నా కూడా పూర్తి చేస్తాము అని చెప్తాము, పెట్టేసుకుంటారు అంతే కదండి. అట్లా అలా కొన్ని తగ్గుతాయి, కొన్ని కొత్తవి నాన్ ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నవి కానీ అది ఫైనల్గా వారి డెసిషన్. ఈ వచ్చినటువంటి సలహాల్లో పికప్ చేసుకోవటం అనేది వారి డెసిషన్, తీసుకుని వారే ఫైనలైజ్ చేస్తారు. సో గతంలో లాగా ఒక కమిటీ చైర్మన్ అలా కాకుండా ది బెస్ట్ చాలా మంది దగ్గర నుంచి కూడా ఆలోచనలు వాళ్ళు తెప్పించి ఇన్పుట్స్ అవన్నీ ఇన్పుట్స్ చేసుకొని ది బెస్ట్ ఒక మెథడ్ తయారు, బెస్ట్ దాంట్లో ఏం చేయగలము అనేవి పికప్ చేసుకుని పాత దాన్ని రిఫైన్ చేసుకుని యాడ్ చేస్తారు.